असेंबली साक्षिगा मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలని వచ్చినట్టుగా అవలేలగా అలవోకగా ఆడారు. స్కిల్ డెవలప్మెంట్ మీద సుదాన్ని ఒక స్కామ్ గా ఆయన చిత్రీకరించి ప్రజల ముందు ఆవేదన పూరితంగా మరి గత ప్రభుత్వంలో జరిగిన ఒక మంచి కార్యక్రమాన్ని ఒక కుట్రగా ఒక స్కామ్ గా స్కిల్ స్కామ్ గా ఆయన అభివర్ణించిన తీరు చూసిన తర్వాత అదే ఇంత దారుణంగా నిజాన్ని అబద్దాలుగా ఆ జరిగిందాన్ని వక్రీకరించి ఎలా మాట్లాడతారు మనిషి అన్నవాడు అనేది చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఆ స్కీమ్ గురించి మాకు ఎలా జరిగింది ఎలా ఇంప్లిమెంట్ అయింది అందులో పాల్గొన్న ట్రైనింగ్ తీసుకున్న కొందరు విద్యార్థులతో కొన్ని కాలేజెస్ యాజమాన్యంతో కూడా కులంకషంగా చర్చించి నిన్న శివ మాట్లాడిందండి అసెంబ్లీలో అంటే శివ అనుకునే వ్యక్తి తనకు తాను శివంగా భావించే వ్యక్తి ఏం మాట్లాడాడు అనేసిన సమాజంలో లేవనెత్తిన ప్రశ్నలు ఏంటి దానికి నా జవాబులు నేను అట్లీస్ట్ సింహం మాట్లాడకపోయినా సాటి జంతువులు ఎవరైనా అంటే అటై సింహం సాటి ఎవరైనా ఉంటే వాళ్ళ సమాధానం చెప్తే బుగ్గలు కావచ్చు ససా మాట కావచ్చు వీడియో కాన్ఫరెన్స్ ఎందుకంటే ప్రత్యక్షంగా నేను ఊళ్ళో వస్తే మీరు గుండా చేస్తారు కాబట్టి వీడియోలోనే మాట్లాడదు నా ప్రశ్నలు ముఖ్యంగా ఆ మూర్ఖులకి అర్థమైనా అర్థమైపోయినా ముఖ్యమంత్రి సభని ఇంత దారుణంగా తప్పుదోవ పట్టించినప్పుడు సభలో లేని వ్యక్తి గురించి అంత అసహ్యంగా మాట్లాడిన మరొక ధృతరాష్ట్రుడు నేతృత్వం వహిస్తున్న సభగా మారిన తీరు చూసి బాధ అనిపించి ప్రజలకి కొన్ని నిజాలని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన లేవనెత్తిన అంశాలకి ఆ ప్రశ్నలకు జవాబుగా ప్రజలకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. ఏంటంటే నిన్న ముఖ్యంగా సభాశివం అని చెప్పింది ఏంటంటే 371 కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఆ డబ్బుని మళ్లీ తిరిగి షెల్ కంపెనీల ద్వారా ఆయనే తీసేసుకున్నాడు. అసలు సీమెన్స్ కంపెనీకి ఈ 371 కోట్ల వ్యవహారం అసలు తెలియదు.